हेलो गाइस वेलकम बैक टू अवर चैनल। सो फ्रेंड्स इवाला मैं चुपे वीडियो वे अभी पक्ने पेटे मेन पाइंट नोट माटदा नोटेटे नैन एव्री संडे मैं इंडियन ब्रीड्स पैना वीडियो चुनाव फ्रेंड्स। सो लास्ट संडे नीन बकरवाल डॉग अने ब्रीड पैना वीडियो चसा दाने पर असल एंकरेज व्यूस अने असल रे फ्रेंड्स नियरली 7 व्यूस 8 व्यूस अला वाई। सो फ्रेंड्स दीने बटी अर्थम मैं इंडियन डॉग्स के इंपॉर्टेंस अंड फॉरेन डॉग्स चूस 200 व्यूस 120 व्यूस 300 व्यूस अला वस्ताई एंकना डिफरेंस अर्थम का फ्रेंड्स एंक इंडियन ब्रीड्स ने असल एंकर फॉरेन ब्रीड्स ने एंकरेज असल अर्थम का वाट టెంపరెంట్ వాటిలో ఉన్న క్వాలిటీసే మన ఇండియన్ బ్రీడ్స్లో అంతకంటే ఎక్కువగా ఉంటాయి యాక్చువల్లీ చూసుకుంటే। కాకపోతే ఫారెనర్స్ అయితే మన ఇండియన్ బ్రీడ్స్ కోసం చచ్చారు, చాలా అంటే చాలా ఇష్టం వాళ్ళకు, కాకపోతే మన ఇండియన్స్కి మన ఇండియన్ బ్రీడ్ విలువ తెలియదు ఫ్రెండ్స్. సో అదనే తెలియాలనే నేను ఈ వీడియో చేస్తున్నాను అండ్ ప్రతి సండే ఆ వీడియో చేస్తాను. ప్లీజ్ నాకు ఎంకరేజ్ చేయండి అండ్ ఎండ్ కార్డ్స్లో మన బకర్వాల్ డాగ్ వీడియో పెడతాను, ప్లీజ్ దాన్ని చూడండి అండ్ ఈ వీడియోని మాత్రం లైక్ చేయడం, షేర్ చేయడం అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకి చాలా చాలా హృదయపూర్వక అంతదో తెలుగు అని వెరీ వెరీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ మన హస్కీ గురించి వచ్చుకుంటే ఇవాళ మనం చెప్పుకోపోయే వీడియో వచ్చి సైబీరియన్ హస్కీ. యాక్చువల్లీ హస్కీకి వస్తే సైబీరియన్ హస్కీ అండ్ అలాస్కియన్ హస్కీ టూ టైప్స్ ఆఫ్ హస్కీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. అలాస్కియన్ హస్కీలో ఏంటంటే డిఫరెన్స్, దానికి ఫర్ అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ దాని కళ్ళు అనేటివి ఓన్లీ బ్రౌన్ కలర్లో ఉంటాయి అండ్ వాటిని హెవీ లోడ్స్ వెయిట్స్ మోయడానికి యూజ్ చేసేవాళ్ళు. సైబీరియన్ హస్కీస్కి వస్తే దాని ఫర్ అనేది అంతగా ఏముండదు, మీడియం సైజ్లో ఉంటుంది అండ్ దాని ఐస్ వచ్చేస్తే దాన్ని చాలా చాలా స్పెషల్గా ఉంటాయి, లైక్ బ్లూ కలర్లో ఉంటాయి అండ్ కొన్ని ఒక బ్లూ కలర్లో ఉంటుంది, ఒక బ్రౌన్ కలర్ ఐలో ఉంటుంది. ఇట్ మీన్స్ డిఫరెంట్ ఆల్టర్నేట్ ఐస్లుగా అండ్ దీని హెయిర్ విషయానికి వస్తే చాలా అంటే చాలా కలర్స్లో ఉంటాయి, అవి నేను ముందు చెప్తాను. అండ్ దీంట్లో అనేది ఫ్యామిలీ ఇంకా గార్డ్ డాగ్స్లకే యూజ్ చేసేవాళ్ళు. నెక్స్ట్ వచ్చేస్తే ఈ డాగ్ అనేది ఇండిపెండెంట్ హౌసెస్కి సూట్ అవుతుంది, కాకపోతే ఇండిపెండెంట్ హౌసెస్లో కూడా కూల్గా ఉండాలి. ఇట్ మీన్స్ దాని క్లైమేటిక్ కండిషన్ అనేది కూల్గా ఉండాలి, బికాజ్ ఈ సూటబుల్ ఈ డాగ్ అనేది క్లైమేటిక్ కండిషన్లో కూల్ క్లైమేట్కి సూటబుల్గా సూట్ అవుతుంది. సో ఫ్రెండ్స్ మీరున్న ప్రదేశం అనేది కూల్గా ఉండేటట్టు చూసుకోండి, లేదంటే ఇంట్లో ఏసీ పక్కగా పక్కా అంటే పక్కా ఉండాలి, బికాజ్ దాన్ని కూల్గా ఉంచాలి కాబట్టి ఉంచాలి. చాలామంది అంటారు హైదరాబాద్లో అంతగా కూల్ ఉండదు కదా సమ్మర్లో కూడా, మరి ఎలా ఉంటున్నాయి హస్కీస్, చాలామంది దగ్గర ఉంటాయంటారా హైదరాబాద్ తెలంగాణ, చాలామంది దగ్గర ఉన్నాయి మన తెలంగాణలో హస్కీస్. కాకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే దానికోసం ఒక స్పెషల్గా ఒక రూమ్ కేటాయించి అండ్ ఆ రూమ్లో ఏసీ పెడతారు. ఇట్ మీన్స్ చాలా కూల్గా ఉంటుంది ఏసీ పెడితే, అది మీకు కూడా తెలుసు. సో ఫ్రెండ్స్ ఇంట్లో ఉండి ఆ కూల్ క్లైమేటిక్ కండిషన్లో ఏసీ కింద బాగానే ఉంటుంది. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ విషయానికి వస్తే వెయిట్ విషయానికి వస్తే 20 నుంచి 27 కేజీస్ మేల్లో ఉంటుంది ఫ్రెండ్స్ అండ్ 16 నుంచి 23 కేజీస్ ఫీమేల్లో ఉంటుంది. అండ్ హైట్ విషయానికి వస్తారా, హైట్ విషయానికి వస్తే 54 నుంచి 60 సెంటీమీటర్స్ మేల్లో ఉంటుంది అండ్ 50 నుంచి 56 సెంటీమీటర్స్ ఫీమేల్లో ఉంటుంది. లైఫ్ స్పాన్ విషయానికి వస్తే ఇట్ మీన్స్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎన్ని రోజులు బతకగలదు, ఎన్ని ఇయర్స్ బతకగలదు, 12 నుంచి 15 ఇయర్స్ వరకు బతకగలదు ఫ్రెండ్స్. అండ్ దీని ఒరిజిన్కి వస్తారా, దీని యాన్సిస్టర్స్ అనేటివి నార్త్ ఈస్ట్ అండ్ ఏషియా దిక్కు నుంచి ఉన్నాయి ఫ్రెండ్స్, మీన్స్ అలాస్కా అండ్ సైబీరియా. సో ఫ్రెండ్స్ మీకు అర్థమై ఉండొచ్చు ఎందుకు ఇది సైబీరియన్ హస్కీస్ అండ్ అలాస్కియన్ హస్కీస్ టూ టైప్స్ ఆఫ్ డిఫరెన్స్ ఉన్నాయో, బికాజ్ అవి టూ కూడా క్లైమేటిక్ కండిషన్లో కూల్గా ఉంటాయి. సో అక్కడ ఇక్కడ టూ ప్లేసెస్లో బ్రీడింగ్ చేస్తారు దాన్ని. అండ్ టెంపరెంట్ విషయానికి వస్తారా, దీని టెంపరెంట్ వస్తే హస్కీ అనేది చాలా అలర్ట్గా ఉంటుంది ఎప్పుడు చూసినా, బికాస్ దాని స్వభావమే అది అండ్ ఘాట్ ఆఫ్ కింద వస్తుంది కాబట్టి అలర్ట్గానే ఉంటుంది. అండ్ స్ట్రేంజర్స్ని ఎక్కువగా నమ్మదు, దీనికి స్ట్రేంజర్స్ ఎక్కువగా నమ్మదు. అండ్ కొన్ని స్టేట్మెంట్స్ ఏమున్నాయంటే దీనికి నక్క బుద్ధులు కూడా కొన్ని ఉన్నాయి, ఇట్ మీన్స్ ఇది నక్కల నుంచి వచ్చింది, ఈ నక్క జాతి నుంచి క్రాస్ బ్రీడ్ అయ్యి వచ్చింది కాబట్టి దీనికి నక్క బుద్ధులు కూడా కొన్ని ఉంటాయి. అండ్ చాలా ఫ్రెండ్లీ డాగ్, మెయిన్లీ కిడ్స్తో అయితే చాలా అంటే చాలా ఫ్రెండ్లీ, మీ దగ్గర పిల్లలు ఉన్నారా ఈ డాగ్ని తీసుకోవడం చాలా మంచిది, బికాజ్ చాలా అంటే చాలా కిడ్స్ ఫ్రెండ్లీ. నెక్స్ట్ దీని గ్రూమింగ్ విషయానికి వస్తారా, దీని గ్రూమింగ్ విషయానికి వస్తే దీని గ్రూమింగ్లో చాలా అంటే చాలా కేర్ తీసుకోవాలి, బికాజ్ దాని హెయిర్ అనేది చాలా పెరుగుతూనే ఉంటుంది, హెయిర్ ఎక్కువగా పెరుగుతూ కూడా దాని బాడీ హీట్ అయ్యి దాని హెల్త్ ప్రాబ్లమ్స్ మళ్ళీ వస్తాయి. సో ఫ్రెండ్స్ మీరు దాన్ని గ్రూమింగ్ అనేది చాలా మంచిగా కేర్ తీసుకుంటేనే బాగుంటుంది, బికాజ్ దాన్ని బాడీ టెంపరేచర్ అనేది నార్మల్లో మెయింటైన్ చేయాలి, ఇది -35 డిగ్రీస్ దాకా ఓర్చుకోగలదు. సో గ్రేట్గా ఫ్రెండ్స్ అందుకే చాలా కూల్ క్లైమేట్స్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం చైల్డ్ ఫ్రెండ్లీనెస్కి వస్తే చెప్పేశాను, చాలా అంటే చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది అండ్
అకార్డింగ్ టు మన ఇండియన్ సర్వే. యాక్చువల్లీ మన ఇండియన్స్ అనేటివి, మన ఇండియన్ క్యారెట్ క్లబ్ అనేటిది ప్రతి ఇయర్ సర్వే చేస్తుంది. ఇట్ మీన్స్ ప్రతి 4 ఇయర్స్కి. సో ఆ సర్వే ప్రకారం చూసుకుంటే హెల్త్ ప్రకారం ఈ డాగ్ 40% ఉంది. బికాస్ ఇది క్లైమేటిక్ కండిషన్ వల్ల అనుకోవచ్చు. నేను చూసిన ప్రకారం అయితే 100% డాగ్స్ తీసుకుంటారనుకోండి, ఆ డాగ్స్లో నుంచి 40% డాగ్స్ అనేటివి చనిపోతాయి. బికాజ్ వాళ్ళు తీసుకుంటారు, అంతగా కేర్ చేయరు, అవి చనిపోతాయి. అండ్ 20% డాగ్స్ అనేటివి రోడ్స్ పైన స్ట్రీట్ డాగ్స్ లెక్క అయిపోతాయి. చాలా బ్యాడ్ కండిషన్స్లో చాలా అంటే చాలా డాగ్స్ దొరికాయి ఇప్పటి వరకు హస్కీస్ అలా రోడ్స్ పైన. మిగిలిన 40% అనేటివి బాగా పెరుగుతాయి, మంచిగా ఉంటాయి. బికాజ్ వాళ్ళు బాగా ఎక్స్పెన్సివ్గా అంటే ఆ డాగ్ని చాలా ప్రేమగా చూసుకుంటారు కాబట్టి ఇంత బాగా ఉంటాయి. సో దాని గురించి హెల్త్ అనేది 40% తగ్గిపోయింది. అండ్ నెక్స్ట్ పేరెంట్ కేర్ వచ్చేస్తే, పేరెంట్ కేర్ విషయానికి వస్తే దీని పేరెంట్ కేర్ అనేది 85% ఫ్రెండ్స్. ఇట్ మీన్స్ పేరెంట్స్ చాలా కేరింగ్ తీసుకోవాలి దీని గురించి. బికాజ్ ఇది మన క్లైమేటిక్ కండిషన్ వల్ల అనుకోండి ఫ్రెండ్స్, బికాజ్ దీని క్లైమేటిక్ కండిషన్ కూల్గా ఉండాలి కాబట్టి దీనికోసం కూల్ ఏసీ రూమ్ చూసుకోవాలి. దీని ఫుడ్ హై క్వాలిటీ మెయింటైన్ చేయాలి. అండ్ మెయిన్లీ దీని వాకింగ్, గ్రూమింగ్ అవన్నీ చేయాలి కాబట్టి దీనికి 85% కేరింగ్ కావాలి. అండ్ గార్డింగ్ విషయానికి వస్తే 50% ఫ్రెండ్స్. ఏమంతగా గార్డింగ్ ఉండదు, 50% ఉంటుంది. బికాజ్ ఇది అందరిపైన డౌట్ పడుతుంది. అండ్ గార్డింగ్ కూడా అంతగా చేయదు, కాకపోతే ఫ్రెండ్లీగా ఉంటుంది చాలామందితో. అండ్ దీనికి చాలా హెయిర్ ఫాల్ ఉంటుంది ఫ్రెండ్స్. దాని గురించి కూడా మీరు కేర్ తీసుకోవాలి. హెయిర్ ఫాల్ అనేది చాలా అంటే చాలా ఉంటుంది. సో దాని గురించి మీరు షెడ్డింగ్ అనేది, గ్రూమింగ్ అనేది చేస్తూ ఉండాలి, అది చూసుకోండి. అండ్ ఎక్సర్సైజ్ విషయానికి వస్తే 1 అవర్ నుంచి 1.5 అవర్ చాలు ఫ్రెండ్స్ దీని ఎక్సర్సైజ్. బికాజ్ ఎక్సర్సైజ్ విషయానికి వస్తే ఇదంటే ఎక్కువగా హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది. దానికి ఎక్కువగా హీట్ వద్దు, అసలు హీట్ దానికి మెయింటైన్ చేయలేదు, అది చాలా ఇల్గా ఫీల్ అవుతుంది. సో ఫ్రెండ్స్ 1 to 1.5 అవర్ చూసుకోండి. ఫుడ్ విషయానికి వస్తారా, ఫుడ్ అనేది చాలా హై క్వాలిటీ ఫుడ్ పెట్టాలి. లో క్వాలిటీ ఫుడ్ పెడితే బతకలేదు, దాని హెల్త్ ఇష్యూస్ మళ్ళీ వస్తాయి. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకుంటే కామన్ పాయింట్ ఏంటంటే హెల్త్ ఇష్యూ. దీనికి ఏం చేసినా హెల్త్ ఇష్యూస్ వస్తాయి. సో చాలా అంటే చాలా కేరింగ్గా చూసుకోవాల్సి వస్తుంది. అందుకే పేరెంట్ కేర్కి వచ్చేసి 85% వచ్చింది. అండ్ దీని మెయిన్లీ మీరు అందరూ వెయిట్ చేసేది జిన్ కలర్స్. జిన్ కలర్స్ విషయానికి వస్తే ఇది బ్లాక్లో అవైలబుల్గా ఉంది, వైట్లో అవైలబుల్గా ఉంది. అండ్ బ్లాక్ అండ్ టైన్లో ఉంటుంది, నెక్స్ట్ బ్లాక్ అండ్ వైట్లో ఉంటుంది, సేబుల్ అండ్ వైట్, గ్రే, గ్రే అండ్ వైట్, సిల్వర్, సిల్వర్ అండ్ వైట్, అండ్ రెడ్ అండ్ వైట్. సో ఫ్రెండ్స్ ఇన్ని కలర్స్లో ఉంటుంది. కాకపోతే మీకు చాలా అంటే చాలా ఈజీగా కనపడేటువంటి బ్లాక్ అండ్ వైట్ ఉంటుంది. అండ్ గ్రే అండ్ వైట్ చాలా ఈజీగా కనపడతాయి, అప్పుడప్పుడు రెడ్ అండ్ వైట్ కూడా కనపడతాయి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మీరందరూ వెయిట్ చేసేది దీని ప్రైస్. దీని ప్రైస్ విషయానికి వస్తే చాలా అంటే చాలా ఎక్స్పెన్సివ్. 60,000 to 80,000 వరకు దీని ప్రైస్ ఉంది ఫ్రెండ్స్. మీరు ఇంకా మంచి క్వాలిటీ, ఇంకా అంటే ఇంకా మంచి క్వాలిటీ కావాలనుకుంటే మ్యాక్సిమం 1 lakh to 1.5 lakh దాకా దీని హై క్వాలిటీ ఉంటుంది ఫ్రెండ్స్. అది ఇంకా బాగుంటుంది అన్నట్టు. అట్ మీన్స్ అది సైబీరియన్ హస్కీస్. ఈ లో క్వాలిటీ అనేటివి ఎలాస్కన్ హస్కీస్, అలా ఉంటుంది ఫ్రెండ్స్ దీంట్లోది. సో ఫ్రెండ్స్ మీరు ఎలాంటివి తీసుకోవాలనుకుంటారో అన్ని పైసలు పెట్టాల్సి వస్తుంది. అండ్ ర్యాంకింగ్ విషయానికి వస్తారా, ర్యాంకింగ్ విషయానికి వస్తే మనోడు చెప్తూనే ఉన్నాడు హస్కీ ఆడ పాపులారిటీలో 12th place ఉంటుంది ఫ్రెండ్స్. అవుట్ ఆఫ్ 193 డాగ్స్ నుంచి 12th place ఉంది ఫ్రెండ్స్. అండ్ స్మార్ట్నెస్ విషయానికి వస్తే 74th place ఉంది అవుట్ ఆఫ్ 138. యాక్చువల్లీ డాగ్స్ని పార్టిసిపేట్ చేయాలి. ఇట్ మీన్స్ కొన్ని మన దగ్గర డాగ్స్ ఉన్నాయి, ఆ డాగ్స్ని తీసుకెళ్ళి, ఇట్ మీన్స్ మన కొత్త బ్రీడ్, అలాంటి డాగ్స్ని మనం పార్టిసిపేట్ చేపిస్తే అక్కడ కూడా పార్టిసిపేట్ అయ్యి ఈ బ్రీడ్ అనేది రికగ్నైజ్ అవుతుంది. సో ఫ్రెండ్స్ నేను ఎంకరేజ్ చేసేది ఏంటంటే ఒకవేళ మీరు కనుక ఏదైనా డాగ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తే ప్లీజ్ మన ఇండియన్ బ్రీడ్ని తీసుకెళ్ళండి, బికాస్ దాన్ని మించిన బ్రీడ్ ఏది లేదు. ప్లీజ్ దాన్ని ఫేమస్ చేయండి, దెబ్బకే ఫేమస్ కావాలి. నెక్స్ట్ వచ్చేస్తే దీనికి చాలా ఎక్స్పీరియన్స్డ్ ట్రైనర్ కావాలి. బికాజ్ సెకండ్ టైం ఓనర్కి మంచిది అనుకుంటున్నాను దీన్ని, ఇది ఫస్ట్ టైం ఓనర్కి సూటబుల్ కాదు. ఎందుకంటే దీనికి ఎక్స్పీరియన్స్డ్ ట్రైనింగ్ కావాలి, అండ్ మంచి ట్రైనింగ్, మంచి కేరింగ్ అంతా కావాలి కాబట్టి సెకండ్ టైం ఓనర్ అయితే బెస్ట్ అనుకుంటున్నాను. అండ్ పర్సనలీ నేను చెప్పాలనుకుంటే ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ డాగ్స్ని తీసుకొని చంపేయకండి. ఒకవేళ మీరు అనుకుంటే దీని మోస్ట్ ఫస్ట్ ప్లానింగ్ చేసుకోండి, మీ ఇంట్లో అందరినీ కూర్చోబెట్టి అడగండి ఇలాంటి డాగ్ కూల్ వెదర్కి సూటబుల్ అవుతుంది. సో ఇంట్లో ఏసీ ఉండాలి, ఒక ఏసీ రూమ్ కేటాయించాలి దానికి. సో మీరు ఒప్పుకుంటున్నారా, అలాంటిది మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరు డిసైడ్ అయ్యి ఈ డాగ్ని తీసుకోండి. బికాస్ ఈ డాగ్ అనేది చాలా కేరింగ్ కావాలి దీనికి. ఒకవేళ మీరు ఇంట్లో లేకుండా ఎవరో ఒకరు దీనికి కేరింగ్ చేయాలి, లేకపోతే చాలా అంటే చాలా హెల్త్ ఇష్యూస్ వస్తే చనిపోయే ఛాన్సెస్ కూడా చాలా ఉన్నాయి. సో ఫ్రెండ్స్ దీని అనేది ఏంటంటే ఒకవేళ మీరు ఎక్స్పెన్సివ్ మెయింటైన్ చేయాలనుకుంటేనే ఈ డాగ్ని తీసుకోండి. లేదంటే మన ఇండియన్ బ్రీడ్స్ ఉన్నాయి, లైక్ ఇండియన్ పరియా, బకరవాల్, కోంబాయ్, చాలా అంటే చాలా బ్రీడ్స్ ఉన్నాయి. సో ఫ్రెండ్స్ మీకు సూటబుల్ అయ్యే బ్రీడ్ని మన ఇండియన్ బ్రీడ్స్ తీసుకోవచ్చు. మీరు ఇలా తీసుకోవాలనుకుంటారా, దెన్ ఫ్యూచర్లో
ప్రతి ఒక్క బ్రీడ్ ఎక్కడెక్కడ దొరుకుతుంది, ఎవరికి కాల్ చేస్తే దొరుకుతుంది, ఎలాంటి బ్రీడ్స్ దొరుకుతాయి అవన్నీ చెప్తున్నాను. సో ప్లీజ్ ఫ్రెండ్స్, మీరు చేయాల్సిన పని ఒకే ఒకటి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అంతే, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకొని మిగతా అంతా నేను చూసుకుంటాను. మీరు కనుక డాగ్ లవర్ అయితే పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి, బికాస్ యు ఆర్ గోయింగ్ టు ద ఎంజాయ్ ఇన్ అవర్ ఫ్యామిలీ. బికాస్ మనం చాలా అంటే చాలా వీడియోస్ చేస్తాము, మంచి వీడియోస్ చేస్తాము, అండ్ లాస్ట్ వీడియోస్ కూడా మీరు చూడొచ్చు, చాలా అంటే చాలా ఎంజాయబుల్గా ఉన్నాయి. అండ్ మన సబ్స్క్రైబర్స్ అన్నిటిని ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నాను. అండ్ హస్కీ గురించి మీకు ఒక లాస్ట్లో ఒక చిన్న జోక్ చెప్దాం అనుకుంటున్నాను. యాక్చువల్గా దీని వీడియో క్లిప్ ఉంది కానీ నేను అడిగాను వాళ్ళని, వాళ్ళ పర్మిషన్ ఇవ్వలేదు. అండ్ నేను వాళ్ళ పర్మిషన్ ఇవ్వకుండా పెడితే కాపీరైట్ ఇష్యూస్ వస్తాయి, అది మీకు కూడా తెలుసు. సో ఫ్రెండ్స్ చెప్తున్నాను, జస్ట్ చెప్తున్నాను వినండి. ఇది ఒక ప్రాంక్ సీన్ అండి. ప్రాంక్ సీన్కి వచ్చేస్తే గోస్ట్ ప్రాంక్ ఇది. సో రాత్రిపూట ఒక ఓనర్ హస్కీని వాక్కి తీసుకెళ్ళారు. వాక్కి తీసుకెళ్తుంటే అక్కడ గోస్ట్ ప్రాంక్ చేయడానికి అతను వైట్ డ్రెస్ వేసుకొని, మాస్క్ పెట్టుకొని, ఇంత పెద్ద జుట్టు వేసుకొని ఉన్నాడు. అక్కడ కూర్చొని ఉన్నాడు మూలకు అండ్ ఏడుస్తున్నాడు. సో హస్కీ వచ్చింది, హస్కీని అది తీసుకొచ్చాడు. సో వాడు ఏడుస్తుంటే వాడికంటే ఘోరంగా భయంకరంగా హస్కీ ఊ అంటారు కదా ఫ్రెండ్స్, అది దాని హౌలింగ్ ఉంటుంది కదా, అలా చేస్తుంది ఫ్రెండ్స్. హౌలింగ్ చూడాలనుకుంటే నేను లాస్ట్ వీడియో ఒకటి పెట్టాను, షార్ట్ వీడియో, చాలా చిన్నది. హస్కీ అనేది ఐ లవ్ యూ చెప్తుంది వాళ్ళ పేరెంట్స్కి అనేది, ఓనర్స్కి అనేది. అది చాలా అంటే చాలా లవ్బుల్గా ఉండే ఎండ్ కార్డ్స్లో ఇస్తాను, చూడండి ఫ్రెండ్స్, పక్కా చూడండి, చాలా బాగుంది ఆ వీడియో, నాకు చాలా నచ్చింది, అందుగురించే మీకు షేర్ చేశాను. అండ్ మన జోక్ విషయానికి వస్తే అలా అవ్వు అని ఓరేసరికి వాడే ప్రాంక్ చేస్తే వాడే భయపడి ఉరుకుతున్నాడు అని హస్కీ తన ఇంకా ఉరికింది. యాక్చువల్లీ దీనివల్ల మీకు నవ్వొచ్చిందో లేదో నాకు తెలియదు, బికాస్ మీకు నవ్వించే టాలెంట్ నా దగ్గర ఉందో లేదో నాకే తెలియదు. జస్ట్ ఏదో షేర్ చేసుకోవాలనిపించింది, చేశాను. ఒకవేళ మీరు కనుక నవ్వుతే వాట్ ఏ గుడ్ జోక్ లేదా గుడ్ జోక్ ఏదో ఒకటి కమెంట్లో పెట్టండి ప్లీజ్. అండ్ ప్లీజ్ 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 మళ్ళీ అడుగుతున్నాను, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఫ్యూచర్లో ఎంజాయ్ పోతున్నారు, చాలా ఎంజాయ్ చేయబోతున్నారు. అండ్ ఈ ఛానల్ చాలామంది అడిగారు, అసలు హిందీ ఛానల్ లేకుండా అంటే తెలుగులో ఇలాంటి ఛానల్ ఎందుకు పెట్టారని. నేను హిందీలో చాలా వరకు చూశాను, చాలా అంటే బ్రెడ్స్ పైన చాలా అవగాహన ఉంది, కాకపోతే మన ఇండియన్ బ్రెడ్స్ మన తెలుగులో అస్సలే లేదు బ్రెడ్స్ పైన అవగాహన. సో ఫ్రెండ్స్, మన తెలుగు వాళ్ళకు ఎలాంటి బ్రీడ్స్ ఉంటాయి, ఏం చేస్తాయి, దీని టెంపరేటర్ ఇవన్నీ చెప్పడానికే మనం ఈ ఛానల్ స్టార్ట్ చేసాము. సో ఫ్రెండ్స్, జస్ట్ మీరు చేయాల్సింది నాకు సపోర్ట్, ఇట్ మీన్స్ సబ్స్క్రైబ్. సో ఫ్రెండ్స్, ఎక్కువగా సోది లేకుండా ఇక్కడ నేను వీడియో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. సైనింగ్ ఆఫ్, బై బై, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.